ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేను వాస్తవాలన్నీ మీ ముందర పెట్టాను, 7 వైట్ పేపర్లు పెట్టాను, 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి, డైవర్ట్ చేసి, ఒక విధంగా దుర్వినియోగం చేసి, కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణ, పంచాయతీ రాజులో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే 990 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు 1200 కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 990 కోట్లు ఇచ్చాను, 1200 కోట్లు వచ్చాయి. ఇప్పుడు సర్పంచులందరికీ కాస్తో కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చావంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రంగం అని కాదు, అన్ని రంగాలలో ఇదే పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది. మీ ఊరు పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఇక్కడనే గుండ్ల కమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. అంటే గుండ్ల కమ్మ నుంచి ఈ చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం 5 ఏళ్లయ్యింది. ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ చూస్తే మేము 50% ఇస్తాం, మీరు ఒక 50% పెట్టుకోండి, రెండో పెట్టుకొని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగం వేసుకుని, దీనివల్ల ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం 3,000-2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా, ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా, ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే, నిన్నే నేను చెప్పా మళ్లీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం, తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో 26 జిల్లాలకి నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాం.